వెల్కమ్ టు స్పై న్యూస్. జగన్ 100 రోజుల పాలనపై పవన్ రిపోర్ట్. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక హోదా అడగరని కౌంటర్. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఓరెత్తిన అసెంబ్లీ, ఇవాళ కూడా బడ్జెట్ పై చర్చ. మండలిలో హరీష్ రావు వర్సెస్ సజీవన్ రెడ్డి, కాళేశ్వరంపై వాడివేడి చర్చ. తెలంగాణలో టీడీపీని మళ్లీ పునర్నిర్మిస్తాం, నేతలు వెళ్లినా కార్యకర్తల బలం ఉందన్న చంద్రబాబు. పంట చేతికొచ్చే నాళ్లకి కొనుగోలు కేంద్రాలు. రైతు నెలకు శుభవార్త చెప్పిన సీఎం జగన్. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల పోరు, అఖిలపక్ష సమావేశానికి రావాలంటూ రేవంత్ కు పవన్ ఫోన్. వైద్య సదస్సులు ఆయుష్మాన్ భారత్ ప్రశంసలు, ఆరోగ్యశ్రీని ప్రస్తావించని తెలంగాణ గవర్నర్. డెంగ్యూ విజృంభిస్తున్న ప్రభుత్వానికి పట్టదా, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నిర్మించాలని టీ కాంగ్రెస్ డిమాండ్. మూసీ నది ప్రక్షాళనపై కేసీఆర్ నజర్, ప్రక్షాళన తయారీ అమలుపై ఎమ్మెల్యేలు అధికారులకు క్లాస్. చంద్రబాబు విధానాలే పార్టీ మార్పుకు కారణాలు, మోదీని పొగుడుతూ జేసీ కీలక వ్యాఖ్యలు. ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత, సర్క్యులర్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. మజ్లిస్ కి భయపడే విమోచన దినం జరపలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు బీజేపీ ఫిర్యాదు. చలాన్లకు బదులుగా హెల్మెట్ లైసెన్స్, రాచకొండ పోలీసులపై ప్రశంసలు. రాయలసీమకు ప్రత్యేక బోర్డు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ బీజేపీ చీఫ్ కన్నా. రవివోల్ విలానమే అదుపులో ఉంది, ఆర్థిక రంగానికి ఊతనిచ్చే చర్యలు చేపడతామన్న నిర్మల సీతారామన్. హిందీని దేశ భాషగా గుర్తించాలన్న అమిత్ షా, కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు ఫైర్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కన్నా తామే ఎక్కువగా చేశాం, జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ హాట్ టాపిక్స్. ఇది ఇవాళ స్పిన్నెస్. తిరిగి మరో స్పిన్నెస్ తో మళ్ళీ కలుద్దాం. శ్రీవితాస్.